నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోండి. రాజ్యాంగ హక్కుతో నిబద్ధత కలిగిన నేతలను ఎన్నుకోండి. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీష. రథసప్తమి పర్వదిన వేడుకను ఘనంగా నిర్వహిస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. పోలీస్ విజిలెన్స్ సహకారంతో విజయవంతం చేస్తాం. జేఈఓ శ్రీనివాసరాజు. ప్రైవేట్ పాఠశాలలో పెరుగుతున్న ఒత్తిడి. మానసిక వేదనతో చదువుతున్న విద్యార్థులు. ఓ ప్రైవేట్ పాఠశాల మేడపై నుండి దూకి విద్యార్థి ఆత్మహత్య. రోడ్డు నిబంధనలు పాటించండి, ప్రమాదాల నివారణకు సహకరించండి. అతివేగం ప్రమాదాలకు మూలం. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ట్రాఫిక్ డీఎస్పీ సుకుమారి. జాతీయ రెజ్లింగ్ పోటీలకు ప్రభుత్వ సహకారం అందిస్తాం. మహానగరాల్లో జరిగే ఈవెంట్స్ చిత్తూరులో జరగడం సంతోషం. అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి. ఇక వార్తలోని వివరాలు. రథసప్తమి పర్వదినం రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల జైవో శ్రీనివాసరాజు తెలిపారు. మాడ వీధులలో ఆయన పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 3వ తేదీ రథసప్తమి పర్వదినం సందర్భంగా వైకుంఠం కాంప్లెక్స్ లడ్డూ కౌంటర్లకు వెళ్లే భక్తులు వాహన సేవలు జరుగుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాడ వీధులలో తిరిగి పరిస్థితులను అంచనా వేశారు. ఉదయం సూర్యప్రభ వాహనం నుండి మధ్యాహ్నం వరకు 4 వాహన సేవలు జరిగాక చక్రస్నానం, ఆ తర్వాత చంద్రప్రభ వాహనంతో జరిగే ఒక్కరోజు బ్రహ్మోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారని జేఈఓ తెలిపారు. ఆహారం, భక్తుల రాకపోకలు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్వామివారి ఊరేగించడంతో పాటుగా 4 వాహనాల అనంతరము చక్రస్నానం కూడా నిర్వహించబడుతుంది. ఎంతో పండుగ జరిగే కార్యక్రమానికి భక్తులు విశేషంగా వచ్చి గ్యాలరీలో వేచి ఉంటారు. వాళ్ళందరికీ కూడా స్వామివారు ఊరేగింపుగా వెళ్తున్నది. అదేవిధంగా ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ల ద్వారా దర్శనానికి వెళ్ళడానికి, దర్శనానికి వెళ్ళిన భక్తులు లడ్లు తీసుకున్న తర్వాత వారు బయటకు వెళ్ళడానికి, తర్వాత మళ్ళీ గ్యాలరీలో ప్రవేశించడానికి, అన్ని రకాలుగా కూడా ఇది ఒక ఉత్సవంలాగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేస్తున్నాము. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదయ్యి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా సబ్ కలెక్టర్ గిరీష కోరారు. ఉదయం నుండి ప్రారంభమైన విద్యార్థుల ర్యాలీ న్యూ బాలాజీ కాలనీ వెస్ట్ చర్చ్ పూలే విగ్రహం సర్కిల్ మీదుగా ఎస్వీఈలోని శ్రీనివాస ఆడిటోరియం కు చేరింది. ఈ సందర్భంగా తిరుపతి సబ్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఓటు హక్కు కల్పించబడిందని అన్నారు. 18 సంవత్సరాల వయసు గల వారందరూ విధిగా ఓట్ల హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. 5 జనవరి తేదీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ డే కూడా ఉంది. అందుకని ఈ రోజు నేషనల్ ఓటర్స్ డే మేము సెలబ్రేట్ చేస్తున్నాం. ఫ్యూచర్ ఓటర్స్ యువకుల మీద ఫోకస్ చేసి మేము స్కూల్ పిల్లలు అందరికి ఇన్వైట్ చేసాము. సో మన సైడ్ నుంచి ఇది సందేశం, ఒక రాష్ట్ర నిర్మించడానికి, ఒక దేశం నిర్మించడానికి ఓట్ అత్యంత ముఖ్యమైన సాధనం. ప్రతి ఒక్కరుని ఓటింగ్ రోజులు కంపల్సరీగా ఓటింగ్ చేయాలి. మంచి వాళ్ళకి, మంచి ప్రజాప్రతినిధికి ఓటింగ్ చేయాలి. ఇది సందేశంతో ఎన్నికల కమిషన్ యొక్క మెయిన్ థీమ్ ఏమంటే, కొత్తగా ఓటర్గా నమోదయ్యేటటువంటి కొత్త ఓటర్లను బలపరచాలి, వాళ్ళను స్ట్రెంగ్తన్ చేయడము, వాళ్ళని ఎక్కువ సంఖ్యలో నమోదు చేయడంలో భాగంగా ఈ ఎన్విడి థీమ్ తీసుకోవడం జరిగింది. అలాగే చిత్తూరులోని గిరింపేట సర్కిల్ వద్ద నుండి జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్టూడెంట్స్ ని ఈ రోజు ఇక్కడ పిలిపించడం జరిగింది. ఎందుకంటే యు ఆర్ ది ఫ్యూచర్ ఓటర్స్, ఈ ఓటింగ్ మీద మీకు అవగాహన ఉండాలి. సో ఇవన్నీ కూడా మీ ఒక ఓటు మీద నిలబడి ఉంది. ఒక ఓటు ఎందుకు చెప్పినట్టే ఇక్కడ మన డిఆర్ గారు చెప్పారు, దిస్ ఇస్ ద ఓన్లీ ఫెస్టివల్. ఎక్కడ మీకు జాతి, మతాలు, క్లాసు ఇవేం లేకుండా మీ దగ్గర వచ్చి ఓటు, అంటే మీ ఎవరెవరు ఓటు కావాలని వస్తారో మీ దగ్గర వచ్చి అడుగుతారు, మాకు ఓటు ఇవ్వండి. దట్ ఈస్ ద ఓన్లీ టైం దే విల్ కమ్ టు యువర్ హౌస్. వేరే వాడికి ఒక ఓటుకి ఎంత వాల్యూ ఉంటుందో, ఒక ఐఏఎస్ ఆఫీసర్కు నా ఓటుకు కూడా అంతే వాల్యూ ఉంటుంది, ఒక ఎమ్మెల్యేకు కూడా అంతే ఓటు ఉంటుంది, ఒక మినిస్టర్కు కూడా ఆ వాల్యూనే ఉంటుంది. ఒక ఓటు ఒకే వాల్యూ. అలాగే చంద్రగిరిలోని క్లాక్ సర్కిల్ వద్ద విద్యార్థులు మానవహారం నిర్వహించి జాతీయ ఓటర్ దినోత్సవం యొక్క విశిష్టతను చాటుతూ ప్రతి యువత ఓటు హక్కును పొంది ఓటును సద్వినియోగం చేసుకోవాలని చంద్రగిరి ఎంఆర్ఓ కోరారు.
రాష్ట్రంలో ప్రజా సంక్షేమార్థం, శాంతి భద్రతల పరిరక్షణార్థం సిపోఓ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. నేరాల అదుపుకు చిత్తూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సిపిఓ వ్యవస్థ మొదటి వార్షికోత్సవ సభకు ఉప ముఖ్యమంత్రి హోం మినిస్టర్ చినరాజప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టిన చిత్తూరు ఎస్పీని మంత్రి కొనియాడారు. సిపిఓలు ఎలాంటి లాభాపేక్ష లేకుండా పోలీస్ శాఖకు సహాయపడుతూ సమాజ సేవ చేయడం అభినందనీయమన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్రమంతటా ఈ వ్యవస్థను అమలుపరచడానికి ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. సిపిఓలలో విద్యావంతులు ఉన్నారని, వారి వారి అర్హత మేరకు వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగమేళా కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సాయం అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో యువత భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. అలాగే ఫ్యాక్షనిజం, ఓ పక్కన దొంగతనాలు, ఇవన్నీ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రిగా ఈ సమాజాన్ని బాగు చేయాలి, ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించే బాధ్యత ఆయన తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి మన అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. మీరేం చేసినా ఎఫెక్టివ్గా పరిపాలన చేయాలి, తక్కువ పోలీసులతో మరి ఎక్కువ ఎఫెక్ట్గా పనిచేయాలని చెప్పి ఒక నినాదంతో అనేక మార్పులు తీసుకొచ్చి అనేక మీటింగ్లు పెట్టి అనేక గైడెన్స్ తోటి చేయాలా పరిపాలన సాగించి ఇవన్నీ కూడా ఏదైతే ఆ రోజు 10 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ మంచి పరిపాలన ఇవ్వాలి, ప్రజలందరూ శాంతి భద్రతలు ఇవ్వాలి, ముఖ్యంగా ప్రజలు సంతోషంగా ఉండాలన్నది ఆయన నినాదంతో చేయాలి. మనం పరిపాలన జరుగుతుందని మీకు అందరూ తెలియదు. ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్య వైఖరితో కలత చెందిన ఓ విద్యార్థి స్కూల్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తిరుపతిలో జరిగింది. తిరుపతిలోని అలిపిరి సమీపంలో గల నారాయణ పాఠశాలలో మనోజ్ అనే విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు. రోజులాగే బుధవారం స్కూల్కి రాగానే 10 నిమిషాలు ఆలస్యం కావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల్ని తీవ్రంగా మందలించాడు. దాంతో కలత చెందిన విద్యార్థి పాఠశాల పైభాగంకు వెళ్లి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన మనోజ్ స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నారాయణ స్కూల్ నిర్వహణ అధికారుల తీరు మారలేదు. 4 నెలల క్రితం ఇదే విధంగా స్కూల్ కరెస్పాండెంట్ ఓ విద్యార్థిని చితకబాది రక్తం కళ్ళ చూశాడు. నేడు మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకునేలా దారితీయడం స్కూల్ నిర్వాహకుల తీరు స్పష్టమవుతోంది. పిల్లలను మానసికంగా బాధించేలా స్కూల్ యాజమాన్యం ప్రవర్తించడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విద్యార్థి ఆత్మహత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు అదే విధంగా కార్పొరేట్లు ఇచ్చి కార్పొరేట్లు విద్య చదువుతారని చెప్పి ఒక కారణం చేత ఈరోజు విద్యార్థులు మరణ కారణమవుతున్నారు. ఈరోజు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మరణాలు నారాయణ విద్యా సంస్థలు కారణమవుతున్నాయి. ఈరోజు మేము ఒక్కడే తిరుసు చేస్తున్నాం విద్యార్థి నాయకులుగా. ఈరోజు గతంలో కూడా కడపలో కావచ్చు, కర్నూలు కావచ్చు, మొన్నటికి మొన్న శ్రీనివాస మంగాపురం తిరగడం క్యాంపస్లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కనీసం 2 రోజులు తిరగనని ఈరోజు మళ్ళీ కూడా ఒక విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఈరోజు మేనేజ్మెంట్ పెడుతున్న ఒత్తిడికి భరించలేక అక్కడ విద్యా సంస్థల మేనేజ్మెంట్ సరిగ్గా పట్టించుకోవడం వల్ల ఈరోజు విద్యార్థులు ఆత్మహత్యకు బలవుతున్నారు. రాజనగర్లో ఉన్నటువంటి నారాయణ పాఠశాలలో ఒక విద్యార్థి 3వ అంతస్తు నుంచి చదువు మీద ఉన్నటువంటి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు గురి చేసుకుని దుంకాడు. 2 కాళ్ళు విరిగిపోయినాయి, పూర్తిగా చేతులు పూర్తిగా విరిగిపోయినాయి, మెదడు డ్యామేజ్ అయింది, 2 లీటర్ల రక్తం వరకు పూర్తిగా కోల్పోయాడు, ప్రాణం పోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కనీసం యాజమాన్యం ఎవరో కూడా స్పందించలేదు, డిఓ గారు స్పందించలేదు, ప్రభుత్వం స్పందించలేదు, ఎంఈఓ స్పందించలేదు, ఎంఆర్ఓ స్పందించలేదు, విద్యార్థి పరిస్థితి ఏమనేటువంటి విషయాన్ని పోలీస్ విభాగం కూడా కనీసం బయటికి ప్రకటించలేదు. మహానగరాల్లో జరిగే ఈవెంట్స్ ను జిల్లాలో జరపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి అన్నారు. జాతీయ రెజ్లింగ్ పోటీలను ఘనంగా జరుపుతున్నారు. చిత్తూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ 36వ జూనియర్ జాతీయ రెజ్లింగ్ పోటీలను చిత్తూరులో జరపడం ఆనందదాయకమన్నారు. ఫిబ్రవరి 10 నుండి 3 రోజుల పాటు జరిగే పోటీలకు 29 రాష్ట్రాల క్రీడాకారులు విచ్చేస్తున్నారని, వారికి అన్ని సహాయ సహకారాలను ప్రభుత్వం నుండి కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, అధ్యక్షులు చంద్రశేఖర్, విజయ్ కుమార్, ఆనంద్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీకు తెలుసు వాళ్ళు రకరకాల పెద్దలు చెప్పారు, ఆహార పొలవాట్లు ఉంటాయి, మనం అన్ని రకాల వస్తువుల్లో కూడా వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా అతిథి. రోడ్డు నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ ప్రమాదాలను నియంత్రించాలని తిరుపతి అర్బన్ డిఎస్పీ సుకుమారి పేర్కొన్నారు.
రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా తిరుపతిలోని ట్రాఫిక్ పోలీస్ ప్రజావగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీఎస్పీలు సుకుమారి, రమణ కుమార్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం నేరంగా పరిగణించారు. దీని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, విధి నిర్వహణలో అలసత్వం వహించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం పట్ల ప్రమాదాలకు మూల కారణమని డీఎస్పీ పేర్కొన్నారు. ఇలాంటి వాటి పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ బుధవారం తిరుపతి ట్రాఫిక్ పోలీసులు మోటార్ సైకిళ్ల ర్యాలీని నిర్వహించారు. బాలాజీ కాలనీ పూలే విగ్రహం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు విజయ్ కుమార్, శంకర్, రవీంద్ర, ఏఎస్ఐ కానిస్టేబుల్లు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వైఎస్ఆర్సీపీ నాయకులు టన్నుల కొద్ది ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడ్డారని టీడీపీ రాష్ట్ర నాయకులు నరసింహయాదవ్ పేర్కొన్నారు. భూమన కరుణాకర్ రెడ్డికి టీడీపీ నాయకులను ముఖ్యమంత్రిని విమర్శించే హక్కు లేదన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు నరసింహయాదవ్, ఇతర నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో తమకు పేటెంట్ హక్కు ఉన్నట్లు టన్నుల కొద్ది తరలించి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అప్పట్లో అక్రమంగా సంపాదించిన సొమ్ముతో 2014 ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని విమర్శించారు. ఎన్టీఆర్ హయాంలో చంద్రబాబు పాలనలో ఎర్రచందనం విత్తనాలను శేషాచలం అడవుల్లో హెలికాప్టర్ల ద్వారా చల్లి కాపాడారని, వాటిని వైఎస్ఆర్సీపీ నాయకులు టన్నుల కొద్ది తరలించి కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని అన్నారు. ఎర్ర దొంగల వెనక ఎవరున్నా వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఖాయమని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బుల్లెట్ రమణ, సింగంశెట్టి సుబ్బరాయలు, సూరా సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ రోజు ఎర్రచందనానికి సంబంధించి ఎన్ని కేసులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక ఎర్రచందనం కేసులు గాని పక్కన తమిళనాడు నుంచి వచ్చి దాన్ని దోచుకు వెళ్తున్న చాలా మంది కూలీలు పట్ల అరికట్టేదానికి కానీ ఎన్నో చర్యలు తీసుకొని టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆ విధంగా కూడా ఎర్రచందనాన్ని కూడా కట్టుడి చేసి దీన్ని అరికట్టే దీనికి చర్యలు తీసుకునింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని ప్రజలందరికీ తెలుసు. చూపించండి, నాయకుడిని విమర్శించండి, కానీ మీ పక్క అవినీతి పెట్టుకొని 24 గంటలు చంద్రబాబు నాయుడు అవినీతి పోడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, రాష్ట్రంలో ఇరిపోయిన తర్వాత 13 జిల్లాల్లో ఈరోజు ప్రజలు చచ్చ శ్యామలంగా ఉండారంటే చంద్రబాబు నాయుడు పాత్ర, చంద్రబాబు నాయుడు తపన. విదేశాల నుంచి ఫండ్స్ తెచ్చి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ కూడా ఈరోజు అమ్మలేకి వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. అనవసరంగా రెచ్చగొట్టి ప్రజలను దప్పుదావు పెట్టించి మీరు తప్పుగా మాట్లాడేది మానుకోవాలని వైసీపీ నాయకులకి నేను నిర్ణయిస్తున్నాను. జల్లికట్టు స్ఫూర్తితో విభజన చట్టం హామీల అమలుకు ఏపీ, తెలంగాణ ప్రజలు కేంద్రంపై పోరాటం చేయాలని టీ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో విభజన హామీలు అమలుకు కేంద్రంపై ఏపీ, తెలంగాణ ప్రజలు పోరాడాలని టీ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో పలు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం నేటికి ఒక్క హామీని అమలు చేయని నేపథ్యంలో పార్టీలకు అతీతంగా ఏకమై జల్లికట్టు తరహాలో యువత భాగస్వామ్యంతో ఉద్యమం చేస్తామని, విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఈ డిమాండ్కు టీ కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన ఆయన బుధవారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు ఆయనకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రపంచానికి హక్కుల సాధన లేదా సమస్య పరిష్కారానికి జల్లికట్టు ఉద్యమం అనేది ఒక మార్గదర్శకత్వంగా అయిపోయింది. అందుకే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన పరంగా ఏ అంశాలైతే పేర్కొబడ్డాయో అది ప్రత్యేక హోదా కావచ్చు లేదా హైకోర్టు విభజన కావచ్చు, ఉద్యోగుల విభజన కావచ్చు, ఏ అంశమైనా కూడా రెండు రాష్ట్రాల ప్రజలు ఆయా అంశాల సాధనకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఆ రీతిలో ఉద్యమం జరపాలని భావిస్తా ఉన్నాం. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ప్రభుత్వం కానీ ఉద్యమం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని లేదా
ప్రజలందరినీ మభ్యపెట్టే విధంగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని, దళితులకు 3 ఎకరాల జాగిస్తామని, 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని అనేకమైనటువంటి ప్రకటనలు చేసి ఈరోజు ఒకటి కూడా అమలు చేయనటువంటి పరిస్థితుల్లో, అంతేగాక జోన్ల రూపంలో ఉన్నటువంటిది ఏదైతే 14F ఇష్యూ మీదైనా తెలంగాణ అంశం ఉద్యోగులకు ఏదైతే ఒక ఉద్రేకం కలిగించిందో ఆ అంశం ముఖ్యమంత్రి జేబులో ఉన్నట్టుగా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేనట్టుగా తీసేస్తామనేటువంటి ప్రకటన రాబోయే కాలంలో నిరుద్యోగులందరూ కూడా పెద్ద ఇబ్బంది కలుగుతోంది. గ్రామీణ ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకు పోటీ అనేటువంటిది అసాధ్యం కాబట్టి. ఇప్పుడు కాసేపు విరామం. మహాత్మా గాంధీనే గులామీకి జంజీరో కో తోడ్కర్ మా భారతి కో ఆజాద్ కరాయా. బాపూజీ అన్న మాట భావి తరపు పూల బాట మోడీ ముందున్న బాట స్వచ్ఛమైన భరత తోట స్వచ్ఛ భారతం పరిశుభ్ర జీవనం సంకల్ప సాధనం సాకార తోరణం స్వచ్ఛ భారతం. పరిశుభ్రత కోసం మరియు స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 పోటీల్లో తిరుపతి నగరాన్ని ప్రథమ స్థానంలో నిలపండి. ఇట్లు కమిషనర్ తిరుపతి నగరపాలక సంస్థ. తిరుపతి పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి స్వచ్ఛత మొబైల్ యాప్. స్వచ్ఛత యాప్ తో పట్టణ ప్రాంతాలలో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం. స్వచ్ఛత యాప్ ప్రయోజనాలు: మీ పట్టణంలో ఉన్న పారిశుద్ధ్య సమస్యలను మీ మొబైల్ తో క్లిక్ చేసి స్వచ్ఛత యాప్ ద్వారా మున్సిపల్ అధికారులకు పంపండి. మీ సమస్య క్షణాల్లో క్షేత్రస్థాయి అధికారులకు చేరుతుంది. వారు వెంటనే సమస్యపై స్పందిస్తారు. సంబంధిత అధికారులు వారు తీసుకున్న చర్యను SMS ద్వారా మీకు పంపుతారు. గూగుల్ ప్లేస్టోర్ నుండి స్వచ్ఛత యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. స్వచ్ఛత యాప్ ను వినియోగించుకోండి, సమస్యలకు పరిష్కారం పొందండి. ఇట్లు కమిషనర్ నగరపాలక సంస్థ తిరుపతి. విద్యార్థులకు విభిన్న అంశాల్లో అవగాహన కల్పించి వారిని ఉత్సాహవంతుల్ని చేసేందుకు జాయ్ రైడ్స్ కార్యక్రమాన్ని నిర్వహించామని SV డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులు శేషారెడ్డి తెలిపారు. SV డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో వారి కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉత్సాహవంతులైన యువకులకు జాయ్ రైడ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తుమ్మలగుంటలోని YSR గ్రౌండ్స్ లో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. తమ విద్యార్థులకు పారా మోటరింగ్, పారా సైలింగ్ లో విహంగ వీక్షణం చేసే అనుభూతిని కల్పించడానికి, భవిష్యత్తులో వారు ఉద్యోగాలకు వెళ్లినప్పుడు వీటిపై అవగాహన కల్పించడానికి ఈ రైడింగ్ ఏర్పాటు చేశామని శేషారెడ్డి తెలిపారు. డిఫెన్స్ అకాడమీ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీలో వాళ్ళు వెళ్ళాలనుకునే ఉద్దేశం ఉన్నటువంటి యూత్ను, సో అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ, అక్కడ ఉన్నటువంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ కానీ, లైఫ్లో మనం ఇండివిజువల్గా పొందలేనటువంటి అనుభూతిని డిఫెన్స్ సెక్టర్లోకి వెళ్ళిన తర్వాత పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని అవగాహన పెంచడం కోసం నేను వచ్చింది. సో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాను. సో ఇదే కాకుండా బయట ఉన్నటువంటి కాలేజెస్లో చదువుతున్నట్టు యూత్కి వచ్చింది ఆ విల్ పవర్ పెంచేదాన్ని పెంచడం కోసం డిఫరెంట్ యాక్టివిటీస్, మౌంటైనీరింగ్ కానీ, పారాచూట్ కానీ, స్కూప్ కానీ ఇట్లాంటివి, స్కూప్ డైవింగ్ కానీ ఇట్లాంటివి చేసేటువంటి అవకాశం కలిగినట్లయితే వాళ్ళకి జీవితంలో ఎటువంటి సమస్యలనైనా కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి అవకాశం ఎక్కడో వెళ్తే కానీ దొరకనటువంటి అవకాశాన్ని తిరుపతిలోనే మనం కల్పించినటువంటి మన యువకులకు ఎక్కువ అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎక్కడా ఇలాంటి రైడ్ నిర్వహించలేదని, తిరుపతిలో మొదటిసారి నిర్వహించడం జరిగిందని శిక్షకులు తెలిపారు. ఈ రైడ్ 3 రోజుల పాటు జరుగుతుందని, ఆసక్తి గల యువతి యువకులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. స్పోర్ట్స్ యూత్ ఎంకరేజ్ చేస్తూ కొన్ని యాక్టివిటీస్ చేసి మన ఏపీ స్టేట్ని ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉంచాలనే ఒక కోరికతో మేము ఇక్కడ యాక్టివిటీస్ చేసామండి. మెయిన్ తిరుపతి అనేది ఏంటంటే చాలా విండ్స్ కానివ్వండి, లోకలైట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా ఫేవరబుల్ అనమాట ఇక్కడ. ప్లస్ అందులో ఇక్కడ చాలా స్కోప్ ఉందన్నమాట, అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ, కాలేజ్ తరపు నుంచి కానీ, బయట నార్మల్ యూత్ తరపు నుంచి కానీ చాలా ఇదిగా ఉంది కాబట్టి సో ఇక్కడ మేము ఈవెంట్స్ చేయడానికి వచ్చామండి. మెయిన్ ఇక్కడ మెయిన్ SV డిఫెన్స్ అకాడమీలో చాలా యూత్ మార్నింగ్ నుంచి ఆల్రెడీ 10-15 నైట్స్ అయ్యాయి, చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో గత కొన్ని సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ బాధితులు పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయడం లేదని బాధితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు శివరామకృష్ణ తెలిపారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో బాధితులతో పాటు సంఘం నాయకులు మాట్లాడారు.
అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డున పడినా ఆత్మహత్యలు చేసుకున్న వారు, గుండెపోటుతో మృతి చెందిన వారు కొన్ని వేల మంది ఉన్నారని పేర్కొన్నారు. ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం చొరవ చూపడం లేదని, బాధితులకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద, ఆర్టీఓ కార్యాలయాల వద్ద ఈ నెల 23 నుండి నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. రిపబ్లిక్ డే రోజు ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన చర్చా కార్యక్రమం చేపడుతున్నామని, అన్ని సంఘాలు తమకు మద్దతు పలికి న్యాయ పోరాటానికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో కోటేశ్వరరావు, శ్రీనివాసులు, కృష్ణదేవరాయలు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ విధమైనటువంటి ఉద్యమంలో మనం పాలు పంచుకుంటేనే మన డబ్బులు త్వరగా రావడానికి అవకాశం ఉంది. ఎవరు కోణం అవే వస్తాయి అనుకుంటే అది లేట్ అవుతా ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా ఏదైనా కానీ వాళ్ళు సాధించారంటే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తేనే సాధించారు, తప్పితే ఉద్యమం లేకుండా ఏది కాలేదు. ఇవాళ మన జగమైన సత్యం, స్వతంత్రం వచ్చినా ఉద్యమంతో వచ్చింది, నిన్న తెలంగాణ వచ్చినా ఉద్యమంతో వచ్చింది. దశాబ్దాలుగా తమ స్వాధీనంలో ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడం దారుణమని రైతులు పేర్కొన్నారు. భూసేకరణ పేరిట అన్యాయం చేస్తే ఊరుకోమని సిపిఎం నాయకులు హెచ్చరించారు. పుత్తూరు తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తమ భూముల్ని భూసేకరణ పేరిట స్వాధీనం చేసుకున్నారని అన్నారు. వీరికి సిపిఎం నాయకులు మద్దతు పలికారు. వేణుగోపాల్ సాగర్ ప్రాజెక్టు కింద ఏళ్ల తరబడి సాగు చేస్తున్న దళిత గిరిజనుల భూముల్ని స్వాధీనం చేసుకోవడం తగదని, వారికి ప్రత్యామ్నాయం చూపాలని నాగరాజు డిమాండ్ చేశారు. రీచ్ గ్లోబల్ ఫౌండేషన్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం సంయుక్త నిర్వాహకులు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని ఫౌండేషన్ అధ్యక్షులు రమేష్ నాథ్ లింగుట్ల తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రమేష్ నాథ్ లింగుట్ల మాట్లాడుతూ, తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం సౌజన్యంతో హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఊపిరితిత్తులకు ఎక్స్రే, పాప్స్మియర్ ఎక్స్రే తదితర అత్యంత ఖర్చుతో కూడిన పరీక్షలు ఉచితంగా జరుపుతామని తెలిపారు. 2 కోట్ల రూపాయల అత్యాధునిక పరికరాలు, మిషనరీ హైదరాబాద్ నుండి వస్తున్నాయని తెలిపారు. కర్కంబాడి రోడ్లోని శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 28, 29 రెండు రోజుల్లో పరీక్షలు జరుపుతామని, ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో రోటరీ క్లబ్ నుండి బాలగుర్రప్ప, ప్రసాద్, దామోదరం తదితరులు పాల్గొన్నారు. వారి కుమారుడు రామసుబ్బారెడ్డి కూడా శనివారం రోజు కాలేజీకి సెలవు ఇచ్చారు. మా కొరకు 2 రోజులు పూర్తి సహకరించి శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ కరకంబాటిలో నిర్వహిస్తున్నాము. దీనికి పేషెంట్లకు అందరికీ అవగాహన వచ్చేదానికి మేము వివిధ రకములైన క్యాన్వాసింగ్ ఆల్రెడీ ఆటోలలో కూడా మైకులు పెట్టి అనౌన్స్ చేస్తున్నాము, బ్యానర్లు కట్టిస్తున్నాము, ఈరోజు ప్యాంప్లెట్స్ కూడా రిలీజ్ చేస్తున్నాము మీ ముందర. వీటన్నిటితో పాటు ఇది మేము ఎంత గొప్పగా డబ్బులు ఖర్చు పెట్టి సేవ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నంబర్ 894 వల్ల ఆటో కార్మికులు బ్రతకలేని పరిస్థితి నెలకొనిందని, వెంటనే జీవోను రద్దు చేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఆటో డ్రైవర్లు, టాక్సీ, జీప్ డ్రైవర్లు జీవో నంబర్ 894 వల్ల బతకలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొనిందని ఏఐటీయూసీ నాయకులు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా జీవో రద్దు కోసం పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇటీవల ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి సమస్య పరిష్కరించాలని కోరామని, అయినా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 4 కాళ్ల మండపం వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నెల 27 జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు. కార్మికుల మీద భారం వేసేది మంచి పద్ధతి కాదు. దీని ప్రభుత్వం వెంటనే ఈ 894 జీవోని రద్దు చేసేంత వరకు కూడా ఏఐటీయూసీగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 30 రూపాయల నుండి సంవత్సరానికి 3600 రూపాయలు చలానా కట్టేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఈ కార్యక్రమం రూపొందించుకున్నాం. ఈ నెల 27 తారీఖున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఆటో డ్రైవరు కదిలి మన సమస్యను పరిష్కరించుకోవడం కోసం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. వీడియోగ్రాఫర్లకు సోనీ కెమెరా కంపెనీ వారి ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు రఘురామ్ మాట్లాడుతూ, సోనీ కంపెనీ వారు నూతనంగా తయారు చేసే వీడియో కెమెరాలు, ఫోటో కెమెరాలు ఉపయోగించే విధానంపై ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతోందని చెప్పారు. ప్రతి 2 సంవత్సరాలకు ఇలాంటి శిక్షణ ఇవ్వడం జరుగుతోందని చెప్పారు. దీనివల్ల కెమెరాలపై అవగాహన పెరుగుతుందని చెప్పారు.
ఈ సమావేశంలో రాజా మోహన్ రాజ్, రాజా సుబ్రహ్మణ్యం, తులసీరాం, తుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ కాలంలో ఇప్పుడు ఉండే టెక్నాలజీకి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి అవసరము, అప్డేట్ అనేది అవసరము. అప్డేట్ లేనిది రేపు పొద్దున మార్కెట్ లో మూవ్ కాలేదు. ఫోటోగ్రాఫర్ చాలా కాంప్లికేటెడ్ పరిస్థితి ఫ్యూచర్లో రావచ్చు. దానికి కంపెనీ వాళ్ళు ఇప్పుడు ముందు ఉండి వాళ్ళ ప్రోడక్ట్ గురించి మనం పూర్తిగా అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు దాని గురించి మనం నేర్చుకునే ఒక అవకాశం మనం కల్పిస్తున్నారు. వాళ్ళు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా మనం వాడి దాని ప్రాఫిట్ను మనం పొందగలుగుతాం. ఎప్పుడు మనం నేర్చుకున్న తర్వాత నేర్చుకునే దానికి సహకారం వాళ్ళు ఇస్తున్నప్పుడు దాన్ని పూర్తిగా మనం ఉపయోగించుకొని మన దగ్గర చదువు తక్కువ ఉన్నా కూడా దాన్ని సరిపడేటట్లుగా వాళ్ళు మనకు దగ్గరకు వచ్చి మనకు మన ఊరికి వచ్చి మన దగ్గర పెట్టి. చిత్తూరు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదని వైద్యశాల ధర్నా చేశారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో తాము 2010 నుండి పనిచేస్తున్నామని, 2015 వరకు తమకు సక్రమంగా జీతాలు చెల్లించలేదని, ఆ తర్వాత నిలిపివేశారని ఆయుష్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రాధాకుమారి అన్నారు. ఇక్కడ ఉన్న వైద్యులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారని, అప్పటి నుండి వైద్యుల నియామకం గాని తమకు జీతాలు గాని లేదన్నారు. 10 నెలల జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయానికి పవన్ కళ్యాణ్ తనవంతు కృషి చేశారని, ప్రస్తుతం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేపడుతున్నారని పవన్ కళ్యాణ్ సంఘం నాయకులు కిరణ్ రాయల్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నాయకులు కిరణ్ రాయల్ మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారని తెలిపారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నుండి మౌన ప్రదర్శన నిర్వహిస్తామని, ఈ ఉద్యమంలో యువత ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. ఎలాంటి విధ్వంసాలు తాము చేయడం లేదని, శాంతియుత నిరసనకు పోలీసులు కూడా సహకరించాలని కోరారు. అన్ని విద్యా సంఘ నాయకులు, యువత, యువజన విభాగం, సోషల్ మీడియా నెట్వర్క్ లో ఉన్న యువత అడ్మిన్ గ్రూప్లు, వీళ్ళందరూ చేపడుతున్న రేపు మౌన దీక్షకి ఏ కార్యక్రమంతో చేపడుతున్నారో ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన పార్టీ కూడా పూర్తి మద్దతు తెలియజేస్తుంది. మంత్రశక్తి ముందు యంత్రశక్తి చిన్నదని రంగనాథ స్వామి అయ్యంగారు పేర్కొన్నారు. పూర్వం దేవాలయాల్లో మంత్రశక్తి వల్ల ఆయా దేవాలయాలకు ఖ్యాతి దక్కిందన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆగమ శాస్త్ర అభివృద్ధి కోసం 2 రోజుల సదస్సు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ఆగమ శాస్త్ర పండితులు శాస్త్రం గొప్పదనం, పూర్వం ఆ శాస్త్ర ప్రాముఖ్యత, ఆలయాలలో అనుసరిస్తున్న విధానాలపై పలువురు వక్తలు ప్రసంగించారు. ఈ సదస్సులో సుందరవరద భట్టాచార్యులు, వెంకటాచార్యులు, సీతారామాచార్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మౌన దీక్ష చేపడుతున్నామని, విద్యార్థులు ప్రజలు తరలివచ్చి చేయూతనివ్వాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, వైఎస్ఆర్ విద్యార్థి సంఘం, టీఎస్ఎఫ్, ఎన్ఎస్ఎఫ్ తదితర సంఘాల నాయకులు ప్రత్యేక హోదాపై మాట్లాడారు. ప్రత్యేక హోదాపై జరుగుతున్న ఈ పోరాటాన్ని పోలీసులు అణచివేయాలని, 30 యాక్ట్ అమలులో పెట్టి అణచివేయాలని చూస్తే తమ ఉద్యమం ఆగదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం ఆగదని చెప్పారు. విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు సోషల్ మీడియా చేస్తున్నా యువతకు ఏదైనా జరిగితే దానికి పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ప్రభుత్వం తమకు సహకరించకపోయినా ఉద్యమాన్ని అణచివేయకుండా పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు జయచంద్ర, నగేష్, గిరిబాబు, సందీప్, అక్కులప్ప, కిషోర్ పాల్గొన్నారు. ఎటువంటి విద్రోహ చర్యలకి పాల్పడరు, ఎటువంటి గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ ఎటువంటి వాటికి కానీ భంగం కలిగించకుండా శాంతియుతంగా మౌనంగా అందరం అక్కడ కూర్చొని మన నిరసనని తెలియజేస్తాం. ప్రత్యేక హోదా అనేది ప్రతి ఒక్కరికి హక్కు. ఇది ఎందుకంటే హోదా రాకపోతే చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లడానికి అవకాశం ఉంది. ఆ విషయాలన్నీ కూడా మనకు తెలుసు. ఈరోజు నీ యువత మొత్తం కూడా 142,000 పోస్టులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర 275,000 పోస్టులు రైల్వే శాఖలోనే ఖాళీగా ఉన్నాయి. కొన్ని కంపెనీలైనా ప్రత్యేక రాష్ట్రంలో వస్తే, కొన్ని కంపెనీలైనా వస్తాయని చెప్పనుకుంటే ఈ రోజు కూడా ఒక్క ఉద్యోగం కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భర్తీ చేయడానికి సిద్ధంగా లేదు. అందుకని అక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కనుక రాష్ట్రానికి వస్తే మాలాంటి నిరుద్యోగులు కొంతమందికైనా ఉద్యోగాలు దొరకడానికి ఆశతో మేము ఈ ఉద్యమాన్ని ప్రారంభం చేస్తాను. ఈ ఉద్యమాన్ని ఆపడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దని చెప్పని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. రేపు ఏమన్నా జరిగితే దీనికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖలే బాధ్యత వహించాలని చెప్పని అన్ని విద్యార్థి, యువజన, సోషల్ మీడియా ప్రతినిధుల సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము. నగదు రహిత లావాదేవీలకు స్వయం సహాయక మహిళా సంఘాలు సిద్ధంగా ఉండాలని రేణిగుంట సప్తగిరి గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ సుబ్బారావు పిలుపునిచ్చారు. రేణిగుంట సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆవరణలో 66 మహిళా సంఘాలకు 3,42,00,000 రూపాయల రుణాలను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ సుబ్బారావు మాట్లాడుతూ, నగదు లభ్యత తక్కువగా ఉన్న తమ బ్యాంకు ద్వారా
మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో నగదు రహిత లావాదేవీలను జరిపేందుకు ప్రతి ఖాతాదారులకు రూపే కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ తీసుకున్న రుణాలను సకాలంలో సక్రమంగా నగదును చెల్లించాలని కోరారు. రేణుగుంట, పాపానాయుడుపేట, వడమాలపేటలకు చెందిన 66 మహిళా సంఘాలకు 3.42 కోట్లకు సంబంధించిన చెక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ బ్రహ్మానందం రెడ్డి, వాసునాయుడు, పాపానాయుడుపేట బ్యాంకు మేనేజర్ ప్రభాకర్ రెడ్డి, వడమాలపేట బ్యాంకు మేనేజర్ శ్రీకాంత్, బ్యాంకు అధికారులు గంగయ్య, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన తిరుపతి ధమ్మవిహార్లో బుద్ధుడు బోధించిన పంచశీలతో పాటు మరో 5 అంశాలపై ప్రవచనాలు ఉంటాయని, ప్రజలు విచ్చేసి జయప్రదం చేయాలని వ్యవస్థాపక కార్యదర్శి జేఎస్ రఘుపతిరావు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం రోజు బుద్ధ దర్శ విహార క్షేత్రంలో బుద్ధుడు బోధించిన ప్రవచనాలను బౌద్ధ భిక్షువులు ప్రబోధిస్తారని తెలిపారు. బాలాజీ డైరీ వద్ద నూతనంగా నిర్మించిన ధమ్మ విహార్లో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బోధన ఉంటుందన్నారు. ప్రజలు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివరాజు, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. బుద్ధ భవనం, బుద్ధ విగ్రహాలను ఏర్పాటు చేసి అక్కడ ఒక బౌద్ధ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ బౌద్ధ క్షేత్ర ఉద్దేశం ఏంటంటే బుద్ధుని యొక్క ధర్మం అందరికీ అందుబాటులో రావడానికి, అందరూ ఆచరించడానికి, మానసికమైన ప్రవర్తన చెందడానికి ఉద్దేశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోండి. రాజ్యాంగ హక్కుతో నిబద్ధత కలిగిన నేతలను ఎన్నుకోండి. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీష. రథసప్తమి పర్వదిన వేడుకను ఘనంగా నిర్వహిస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. పోలీస్, విజిలెన్స్ సహకారంతో విజయవంతం చేస్తాం. జేఈఓ శ్రీనివాసరాజు. ప్రైవేట్ పాఠశాలలో పెరుగుతున్న ఒత్తిడి. మానసిక వేదనతో చదువుతున్న విద్యార్థులు. ఓ ప్రైవేట్ పాఠశాల మేడపై నుండి దూకి విద్యార్థి ఆత్మహత్య. రోడ్డు నిబంధనలు పాటించండి, ప్రమాదాల నివారణకు సహకరించండి. అతివేగం ప్రమాదాలకు మూలం. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ట్రాఫిక్ డీఎస్పీ సుకుమారి. జాతీయ రెజ్లింగ్ పోటీలకు ప్రభుత్వ సహకారం అందిస్తాం. మహానగరాల్లో జరిగే ఈవెంట్స్ చిత్తూరులో జరగడం సంతోషం. అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.